నేను సోమవీరాజు గారి కాని బీజేపీ నాయకులను కోరుకుంటాను పండగలను కూడా రాజకీయం చేయొద్దు పండగలు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ మంచిగా పండగలు చేసుకోవాలని కోరుకునే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయాల కోసం అని చెప్పని వాడుకోవద్దు ఎందుకంటే ఈ రోజు నేను గుండె మీద చేసి చెప్పగలుగుతాను జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం అన్ని గోశాలను అభివృద్ధి చేస్తున్నాం ప్రతి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం గతంలో మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా విజయవాడలో చూశారు దుర్మార్గంగా అన్ని గుళ్ళు పూలు చేస్తున్న సోమవీరాజు గారు ఏం చేశారండి కేవలం గోశాలను పరివేక్షిస్తుంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటే ఏం చేయలేని సోమవీరాజు గారు ఈ రోజు ఏదో కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పని ఈ రాష్ట్రంలో మా కులాల మధ్య అది ఇక్కడ అహింస ఇక్కడ హింస చేయాలని చెప్పని సోమవీరాజు గారు ప్రయత్నం చేస్తారు దయచేసి ఈ రోజు పండగ రోజు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ చేసే టైంలో ఇటువంటి దిక్కుమాల రాజకీయాలు మీరు చేయొద్దండి ఎందుకంటే మీరు చేయాలనుకుంటే గనక ఇవాళకి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రానికి చేయాల్సిన మంచి చేయండి ఇదో ఈరోజు ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇచ్చాం ఈ రాష్ట్రానికి పోలవరానికి పూర్తిగా నిధులు ఇచ్చాం ఈరోజు మేము రైల్వే జోన్ ఇచ్చామని చెప్పని చెప్పుకునే దమ్ము మన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందా ఈ రాష్ట్రంలో ఈరోజు మేము చెప్పుకోగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేస్తున్నామని చెప్పనేది ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు భోగి మండల రోజు నాడు భోగిలో ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి సోమవీరాజుకి అందులో ఉన్న తెలుగుదేశం నాయకులకి ఎవరికి కూడా భావ్యం కాదు అని చెప్పి నేను తెలియపరచుకుంటాను హత్య రాజకీయాలు శవ రాజకీయాలు చేయడం అనేది చంద్రబాబుకి బాగా అలవాటు ఆయన చెప్తాడు ప్రతి ఒక్క దాన్ని నేను అవకాశంగా మలుచుకుంటా అని చెప్పని అక్కడ జరిగిన పద్ధతి ఏంటి ఆయన చేసిన పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వాడుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రౌడీజం కుట్ర చేయాలని అక్కడ మా వైసీపీ నాయకుల మీద వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఈరోజు రాష్ట్ర ప్రజలెవరూ కూడా చంద్రబాబు మాటలు కానివ్వండి పవన్ కళ్యాణ్ మాటలు కానివ్వండి ఏదైతే తెలుగుదేశం మన భారతీయ జనతా ఈరోజు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 37 డివిజన్లో మా సోదరులు మా కార్పొరేటర్ గారిన్న మండేపూడి చటర్జీ గారి ఆధ్వర్యంలో భోగి మంటల్ని ఈ డివిజన్ ప్రజలే కాకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ వేడుక చేసుకోవాలి సంక్రాంతి వేడుకలు అత్యంత అద్భుతంగా చేసుకోవాలన్న ఆలోచనతో చక్కగా సాంప్రదాయ పద్ధతిగా భోగి మంటల్ని కార్యక్రమం నిర్వహించడం కానివ్వండి స్థానిక ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం కానివ్వండి అదేవిధంగా అందరికీ కూడా పేదలకి నలుగురు పండగ ఈ యొక్క పండగని అందరూ కూడా చేసుకోవాలని చెప్పని పేదలకి బట్టల పంపిణీ కార్యక్రమం కానివ్వండి చాలా మంచి కార్యక్రమాలు ఈరోజు మా చటర్జీ గారు పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియపరచుకుంటూ వారికి మా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ యువత ఎంతమంది వచ్చి భోగి మంటల కార్యక్రమంలో ఈరోజు వీధుల వాడవాడలా చేసుకుంటున్నారు ఎందుకంటే తెలుగు ప్రజలకి సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ మొదటి పండగ భోగిరాజు నాడు భోగి మంటలు వేస్తారు సంక్రాంతి రాజు నాడు సంక్రాంతి వేడుకలు చేసుకుంటారు కనుమ రోజు నాడు అదేవిధంగా అన్ని రకాల పూజా కార్యక్రమం రైతులు కానివ్వండి అందరూ కూడా ప్రతి వాళ్ళ రైతులకైతే కనుక ఈరోజు పంట ఇంటికొచ్చి వారందరూ కూడా ఈరోజు చక్కగా ఈ పండుగను జరుపుకునే పరిస్థితి తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తుంది అదేవిధంగా ప్రతి ప్రజానీకానికి కూడా అనేక సంక్షేమ పథకాలు దాదాపు కోట్ల రూపాయల వ్యయంతో అందరికీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చిన్నపిల్లలకైతే అమ్మఒడి కావచ్చు పెద్దవాళ్ళకైతే కనుక చెప్పిన ప్రకారం పెన్షన్ని 2,500 రూపాయలు చేయడం కానివ్వండి ఈరోజు సుమారు 32 లక్షల కుటుంబాలకి సొంత ఇల్లు కళ నెరవేర్చే విధంగా స్థలాలు అలాట్ చేయడం కానివ్వండి వారికి మళ్ళీ ప్రభుత్వ వ్యయంతోనే ఇళ్ళు నిర్మించడం కానివ్వండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు అదేవిధంగా పిల్లల చదువులు కూడా ఎంతో అద్భుతంగా చిన్నపిల్లల నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి వారందరూ కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే చదువుకోవాలని చెప్పిన ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యశ్రేణి కూడా ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఆరోగ్యశ్రేణులు అన్ని రకాల వైద్యం చేర్చడం కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జయజయాలు పలుకుతున్నారు అదేవిధంగా ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా ఈ కరోనా వైరస్ని
పూర్తి భోగి మంటల్లో ఆహుతైపోవాలి రాష్ట్ర ప్రజలందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు కరోనా కరోనా అనేది ఏ ఒక్కరికీ కూడా రాకూడదని చెప్పని ఈ యొక్క పండగ ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది ఆయల మీద దాడులు అని చెప్పని తిరుపతిలో అనేక అంశాల మీద మాట్లాడినా కానీ అత్యధిక మెజారిటీతో ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల మద్దతు పలుకుతున్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో జరిగే మంచి కోసం సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప ఇటువంటి శవ రాజకీయాలు నీచ రాజకీయాలు ఒక చంద్రబాబుకి చెల్లుతాయని చెప్పని దిక్కుమాల రాజకీయాలు ఈరోజు చంద్రబాబు భోగి మంటల్లో ఏదైతే పాత వస్తువులు మనం పడేసి ఆహుతి చేస్తామో చంద్రబాబు దిక్కుమాల ఆలోచనలు కూడా భోగి మంటలో కాలిపోవాలని మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటాను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్